స్మార్ట్ టీవీ న్యూస్ కి స్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ పట్టణంలో నారాయణమ్మ కాలనీ పరిటాల డిగ్రీ కాలేజ్ మంగాపురం కోనాపురం వెళ్లే దారుల గురించి నేడు జనసేన పార్టీ మండల అధ్యక్షులు మహేష్ మాట్లాడుతూ సంవత్సరం క్రితం ఇదే రోడ్డును పరిశీలించి మరమ్మతులు చేయాలని అధికారులకు నాయకులకు విన్నవించాము, కానీ ఇంతవరకు ఈ రోడ్డును పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. స్థానిక ఎమ్మెల్యే శంకరనారాయణకి మరియు మున్సిపల్ చైర్మన్ ఉమర్ ఫారూక్ ఖాన్కి వార్డు కౌన్సిలర్కి జనసేన పార్టీ తరపున ఒకటే తెలియజేస్తున్నాం. మీ పార్టీ అధికారంలోకి వచ్చి 3.5 సంవత్సరాల్లో అవుతున్నా కూడా ఇదిగో రోడ్డు అదిగో రోడ్డు అంటూ మంగాపురం కోనాపురం ప్రజలను మభ్యపెడుతూ వారికి కళ్ళబొల్లి మాటలు చెబుతూ కాలక్షేపం చేయడం మానుకుని వెంటనే రోడ్డు మరమ్మతులు చేయకపోతే ప్రజాసేవే లక్ష్యంగా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో జనసేన పార్టీ తరపున మా సొంత నిధులతో మేమే రోడ్లు మరమ్మతులు చేయిస్తామని జనసేన పార్టీ తరపున స్థానిక ఎమ్మెల్యేని హెచ్చరిస్తున్నా అంటూ తీవ్రంగా మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు రాజేష్, పెనుకొండ మండల కన్వీనర్ మహేష్, మండల ఉపాధ్యక్షులు సురేష్, ప్రధాన కార్యదర్శి వెంకటేష్, సీనియర్ నాయకులు బంగారం, యువ నాయకులు ప్రదీప్, హరినాయక్, నాయకులు మంజునాథ్, శ్రీనాథ్, తిరుపతి, గోపాల్, సాయి, బాబా తదితరులు పాల్గొన్నారు. స్టార్ట్ చేయాలి సమయం నువ్వు రమ్మను పోదా ఇద్దరు ఏం పని ఏమే జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్దిల్లాలి. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్దిల్లాలి. జై జనసేన. నా పేరు మహేష్, పెనుగొండ మండల అధ్యక్షుడిని. ఇక్కడ చూసుకున్నట్టయితే స్థానిక ఎమ్మెల్యే శంకర్ నారాయణ గారు కావచ్చు, అలాగే ఇక్కడ వార్డు కౌన్సిలర్ కావచ్చు, మున్సిపల్ చైర్మన్ కావచ్చు, ప్రతి ఇంత ఎంతోమంది నాయకులు ఉన్నారు. అయితే ఇక్కడ చూసినట్లయితే రోడ్లు ఏ విధంగా ఉన్నాయో చూడవచ్చు. మా జనసేన పార్టీ తరఫున ఒకటే తెలియజేస్తున్నాం, మీరు వెంటనే ఈ రోడ్లు మరమ్మతులు చేయబట్టి రోడ్లు బాగా చేయకపోతే మీకు కొద్ది టైం కేటాయిస్తాం. ఆ టైంలోగా మీరు చేసిన పక్షంలో మా జనసేన పార్టీని సొంతంగా చందాలు వేసుకొని మరి రోడ్లు మరమ్మతులు చేసి
ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేయడానికి వెనకడుగు వేయం. మీరు ఇలా అల్లకల్లోల మాటలు చెప్పుకుంటూ కాలం గడుపుతున్నారు. దయచేసి మీకు ఒకటే తెలియజేస్తున్నాం, వెంటనే కోనాపురం పెనుగొండ పట్టణం నుంచి కోనాపురం వెళ్ళే రహదారి ఎలాగుందో మీరు మొన్న గడప గడప కంటూ వచ్చి మంగా బృందంగా వచ్చి తిరిగి వెళ్ళారు. అంటే కోనాపురంకి ఎలా ఉందో రోడ్డు మీకు తెలియదా? ఎమ్మెల్యే శంకరనారాయణ గారికి సూటిగా అడుగుతున్నాం, వెంటనే ఈ రోడ్డు బాగు చేసి ప్రజలకు మేలు చేయాలని జనసేన పార్టీని ఇంకా కోరుకుంటున్నాం. చేయని పక్షంలో మీకు జనవరి 1వ తారీఖు 2023 జనవరి 1వ తారీఖు కనుక గడువిస్తున్నాం. మీరు వేయని పక్షంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో రోడ్డు బాగు చేసి ప్రజలకు అందుబాటులో ఉంటామని తెలియజేస్తున్నాం. జై జనసేన, జై హింద్, జై హింద్. నా పేరు రాజేష్. ఒకసారి మనం పెనుగొండలోని రోడ్ల పరిస్థితి చూస్తే ఇక్కడ స్థానికంగా రోడ్లు భవనాల శాఖ మంత్రిగా పనిచేసిన ఎమ్మెల్యే శంకరనారాయణ గారి నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి ఎలా ఉందో ఒకసారి చూస్తే చాలా అధ్వానంగా ఉంది. పెనుగొండ నుంచి గంగాపురం కొండాపురం వెళ్ళే రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయి. ఈయన గారు రోడ్డు భవనాల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఏమి అభివృద్ధి చేశారో ఇక్కడైతే ప్రజలకు తెలియడం లేదు. అలాగే వీరు డీజిల్పై కావచ్చు, పెట్రోల్పై కావచ్చు, దేశంలో ఎక్కడా లేని విధంగా రేట్లు వసూలు చేస్తున్నారు. ఆర్టీసీ బస్ ఛార్జీలు కూడా అలాగే వసూలు చేస్తున్నారు. పన్నులు ఆ విధంగా వసూలు చేసే వీళ్ళు రోడ్లు ఎందుకు వేయలేకపోతున్నారో నేను జనసేన పార్టీ తరఫున అడుగుతున్నాను. ఇంకా సొంత నియోజకవర్గంలోనే అభివృద్ధి చేయకపోతే మీరు ఆర్ఎంపీ మినిస్టర్గా ఉండి ఏం లాభం అని ఒక జన సైనికుడిగా మేము ప్రశ్నిస్తున్నాం. మీరు ఈ రోడ్ని జనవరి 1వ తారీఖు లోపు వచ్చే జనవరి 1వ తారీఖు 2023 లోపు మీరు ఈ రోడ్ని బాగు చేయకపోతే జనసేన మీరు జనవరి 1వ తేదీ 2023 లోపు ఈ రోడ్డు బాగు చేయకపోతే జనసేన పార్టీ తరఫున మేము చందాలు వేసుకొని మరీ ప్రజలకు ఈ రోడ్డు బాగు చేసి ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని హెచ్చరిస్తున్నాము. దయచేసి మీరు మీ అభివృద్ధిపై కాకుండా నియోజకవర్గ అభివృద్ధిపై ఇప్పుడైనా దృష్టి సారించండి, లేకపోతే మీకు ప్రజలు గట్టి గుణపాఠం అతి త్వరలోనే చెప్తారు. జై జనసేన, జై హింద్, జై హింద్.